टीवी समर्पिंचु कलावनी की स्वागतम ईनाटी मना विशिष्ट अतिथि प्रवीण गारु आयंडी प्रवीण गारु एला उन्नारु हेलोंडी बागुन्नानु ओके मीरु ई रोजु मा स्टूडियो की रावडम मा प्रेक्षकुलतोटि मी ओक संगीत ప్రస్థానాన్ని ప్రస్తావించడం మాకు చాలా సంతోషంగా ఉంది. థాంక్యూ సో మచ్ మీరు తొలుత రెండేళ్ల అదే రెండో తరగతి జరిగే వయసులోనే మీరు సంగీతాన్ని దాని మీద మక్కువతోటి ముందుకు సాగారు. మీ రామ మందిరమే మీ తొలి వేదిక అన్నారు. మీకు బాలు గారు మైకిల్ జాక్సన్ మీ ఆరాధ్య దైవాలు వాళ్ళిద్దరూ. మీరు ఈనాటి కార్యక్రమంలో మీరు ముందుగా మీకు బాగా నచ్చిన పాట స్వాతి కిరణం చిత్రంలో సంగీత సాహిత్య మా ఛానల్ కూడా మెయిన్ కాన్సెప్ట్ అదే సంగీతాన్ని సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్ళడమే. ఆ పాటతోటి మన కార్యక్రమం ప్రారంభిద్దాం తప్పకుండా. సంగీత సాహిత్య సమలాకృతే స్వర రాగ పద యోగ సమభూషితే సంగీత సాహిత్య సమలాకృతే స్వర రాగ పద యోగ సమభూషితే హే భారతి మనసా స్మరామి హే భారతి మనసా స్మరామి శ్రీ భారతి శిరసా నమామి శ్రీ భారతి శిరసా నమామి సంగీత సాహిత్య సమలంకృతే అద్భుతమండి. చాలా చాలా శ్రవణానందంగా ఉంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి వినడం కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రవీణ్ గారు మీ యొక్క సంగీత ప్రస్థానాన్ని ముందు మీ విద్యాభ్యాసం మీ బాల్యం అంతా ఎక్కడ మీ నేటివ్? ఇక్కడ బోగుల మండలం బిట్రగుంట పాత బిట్రగుంటలో. ఓకే. అది నా యొక్క సొంతూరు. తర్వాత మేము చదువుల కోసం ఇంకా నెల్లూరు అటువైపు వెళ్ళిపోయాం అనమాట. నాన్నగారు వైద్య వృత్తిలో ఉంటారు అనమాట. సో మమ్మల్ని బాగా చదివించాలి పిల్లల్ని అని చెప్పేసి ఈ గ్రామం నుంచి మేము నెల్లూరు వెళ్ళిపోవడం జరిగింది. సో అక్కడే నేను పీజీ వరకు అక్కడే చదివాను అనమాట, నెల్లూరులో చదివాను. నాన్నగారు వైద్య వృత్తిలో ఉన్నప్పటికీ మీరు ఈ సంగీతంలోకి ఎలా ప్రోత్సహించారు? నన్ను చాలా బాగా అంటే చిన్నప్పటి నుంచి నాన్న హీఈస్ ఆల్సో ఏ డ్రామాటిక్ ఆర్టిస్ట్. బేసిక్ గా తనకి మ్యూజిక్ అంటే కూడా చాలా ఇష్టం అనమాట. కాకపోతే అంటే మా ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా అందరూ వచ్చేసి ఈ రంగస్థల నటన, పౌరాణిక రంగస్థల నటన వీటిలో ఉండేవాళ్ళు. బట్ ఐఎమ్ ఓన్లీ ది పర్సన్ హూ డైవర్టెడ్ ఇన్ టు ఫిల్మ్ మ్యూజిక్ అనమాట. సో నేను అలా ఫిల్మ్ మ్యూజిక్ లోకి నేను డైవర్ట్ అయినా కూడా మా ఫాదర్ని బాగా ఎంకరేజ్ చేశారు. చిన్నప్పటి నుంచి ఇలాగా బాలసుబ్రహ్మణ్యం గారు పాటలు వినడం, నేర్చుకోవడం, పాడడం, అలాగే అన్ని రకాల పాటలు, మహమ్మద్ రఫీ గారి పాటలు, యేసుదాస్ గారి పాటలు, కిషోర్ కుమార్ గారి పాటలు, తర్వాత చిన్నప్పటి నుంచి మైకేల్ జాక్సన్ ఆయన స్టెప్లు డాన్సులు చేస్తూ పాడడం, ఇవన్నీ మా ఫాదర్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు అనమాట. చూస్తూ చాలా సంతోషపడేవారు. ఆటగారు పాటగాడు అన్నట్టుగా మీకు అదే ఏకలవ్యుడిలాగా అనమాట బాలు గారిని పెట్టుకొని మీరు ముందుకు తాగారు. మీరు బేసిక్ ఇది అవునండి. మా బేసిక్స్ నేను గురుగారి దగ్గర నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకోలేదు ఎవరి దగ్గర, నేను నా సొంతగా సాధన చేసేవాడిని. ప్రతి ఒక్క పాటని టెక్నిక్స్ తెలుసుకునేవాడు అనమాట నా సొంతగా. సో కాకపోతే చిన్నప్పటి నుంచి కొంచెం ఇలా ఉండడంతో బాలుగారి సలహా మేరకే నేను మ్యూజిక్ గురుగారు డివి సురేష్ రావు గారి దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. కొద్ది కాలం పాటు బేసిక్స్ నేర్చుకున్నాను ఆఫ్టర్ పాడుతా తీగ. పాడుతా తీగలో బాలుగారు ఒక సందర్భంలో మిమ్మల్ని ఈ పాట నాకంటే నువ్వే బాగా పాడేవయ్యా అన్నారు. అది చాలా గొప్పగా అంటే మీరు ఎక్కువగా మిమిక్రీతో ఉండే పాటలు ఎక్కువ పాడుతూ ఉంటారు. అవునవును. అందులో దయ చూడవే దయ చూడవే గారు ఒక చిన్న బిట్టు మా ప్రేక్షకుల కోసం. సనిదని దమ దమ గమ గజ దయ చూడవే గాడిద నిదమ దయ చూడవే గాడిద పరువు కోసమని నిదురమానుకొని వెదకి వెదకి వే సారినాను. సనిదని దమ దమ గమ గజ దయ చూడవే గాడిద నిదమ దయ చూడవే గాడిద ఇంటర్వ్యూ అయిన తర్వాత ఆహాయంతటి తీయని గానం కోకిలకెక్కడిదింతటి జ్ఞానం
అంతటి తీయని గానం, కోకిలకెక్కడిదింతటి జ్ఞానం, సింహము కన్నా నీవే నయము, నిన్ను చూచిన కలుగదు భయము. వసుదేవుడు కొలిచిన గర్ధవదేవా, బిరబిర దొరికిన కొడత కొబ్బరికాయ, కొడత కొబ్బరికాయ. అది సినిమాలో కూడా పద్మనాభం గారి మీద పిక్చరైజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ, చాలా చాలా కామెడీగా, అంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఈ పాటలో కూడా. యాక్చువల్లీ అది ఒక ఆయన బాలుగారు ఆ సందర్భంలో చెప్పారనమాట, ఒక మాండలిన్ ప్లేయర్ ఉండేవారట, వైరం మాండలిన్ ప్లేయర్. ఆ మాండలిన్ ని ఒక సందర్భంలో ఆ గాడిద స్వరం వచ్చేలాగా ఆయన దాని మీద చేశారట. బట్ నేను నాకు తెలియదు, కానీ అది మిమిక్రీ అనుకుని నేను మిమిక్రీ చేశాను. సూపర్ చేస్తారు అది. అది కాకుండా మీరు ఏంటంటే, మీరు ఎక్కువ అబ్రాడ్లో చాలా చాలా దాదాపుగా 20 దేశాల్లో మీరు సంగీత కచేరీలు చేయడం జరిగింది. అందులో మీకు ఒక మంచి అప్లాజ్ వచ్చిన ఒక పద్యం మా ప్రేక్షకుల కోసం వినిపించండి. అంటే నాకు ముఖ్యంగా నేను నా లైఫ్లో నేను ఒక మంచి సింగర్గా అందరికి బాగా తెలిసానంటే అది పాడుతా తీగ వల్ల తెలిసాను. పాడుతా తీగలో నేను పాడినటువంటి తిరమయ సంపదలు వెళ్ళాను, దాన్ని నేను యుఎస్లో పాడడం జరిగింది. దాదాపు యుఎస్కి చాలాసార్లు వెళ్ళాను, కానీ ఫస్ట్ టైం నేను యుఎస్ వెళ్ళినప్పుడు బాలుగారి ముందు అది పాడడం జరిగింది అక్కడ. సో అది తిరమయ సంపదలు, చాలా పెద్ద పద్యం మీకు చిన్న. ఏది నా భార్య, ఎక్కడ నా కుమారుడు, నేను ఏకాకినా కాదు, సర్వజనులు ఏకాకులే. అన్నదమ్ములును అన్నదమ్ములును ఆలు బిడ్డలును కన్న తల్లిదండ్రులును స్నేహితుల్ బంధువుల్ వెంట రారుతుది వెంట వచ్చునది అదే సత్యము అదే యశస్సు. వదలిపోయను సామ్రాజ్య వైభవంగు కదలిపోయిరి కదలిపోయిరి అర్ధాంగి నా కన్న కొడుకు నా మీద నీవును కక్షపూని. ఓ వస్త్రమా, నా మీద నీవును కక్షపూని జారిపోయదవేళనే జాలిలేక తిరమై తిరమై సంపదలెల్లా వెంట నొకరి తిన్ సాగిరావు. ఏరికి ఏ సరికి ఏ పాటు విధించనో విధి విధి అవశ్య ప్రాప్యంబు అద్దాని నెవ్వరు తప్పించెదరు. ఉన్నవాడనని ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని గర్వం వేరికి కాదు కింకరుడే రాజగు రాజే కింకరుడగున్ అది అది కాలానుకూలంబుగా ఆ
వేలేసి వన్స్ మోర్ అనాలి, కానీ దీనికి సరి హార్మోనీ ఉంటే అండి. అసలు పద్యము అసలు అలా ప్రాణాలని మేల్కొల్పిలాగా. అవునండి, నాకు ముఖ్యంగా తెలుగు భాష అంటే చాలా ఇష్టం. నేను ఏ దేశంకి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మన మన తెలుగు భాష గర్వించదగ్గ, మన తెలుగు జాతి గర్వించదగ్గ మంచి పద్యాలను తీసుకుని అక్కడ తెలుగు వారికే సొంతం. ఎగ్జాక్ట్లీ, ముఖ్యంగా ఛందోబద్ధమైనటువంటి పద్యం మన తెలుగు వారికి మాత్రమే సొంతం. సో ఇంత గొప్ప అంటే మనం వేరే వేరే లాంగ్వేజెస్ తీసుకొని పాడాల్సినంత అవసరం కూడా లేదండి. నిజం చెప్పాలంటే మన తెలుగు భాషలో ఎంతో అమృత తెలియమైనటువంటి మా గొప్ప పద్యాలు ఉన్నాయి. ఎంతో మంది మహానుభావులు కవులు రాసినటువంటి గొప్ప పద్యాలు ఉన్నాయి. ఇటువంటి పద్యాలని డిజిటలైజ్ చేసి చక్కటి సంగీతాన్ని సమకూర్చి వాటికి ప్రజల్లోకి అందించగలిగితే ఇప్పుడున్న జనరేషన్ కూడా అద్భుతంగా వింటారనేది నా అభిప్రాయం. దాన్ని మెయిన్గా తీసుకొని నేను కొన్ని రంగస్థల పద్యాలు ఇప్పుడున్న జనరేషన్ వాడికి కూడా అది తెలియాలి. ఆ మ్యూజిక్ ప్యాటర్న్స్ కూడా కొత్త కొత్తగా నేను తీసుకొని దానికి ఆ జోడించి నేను పద్యాలు రిలీజ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడున్న యూత్ కూడా వినాలి అని ఒక దాంతో చేశాను అనమాట. చాలా బాగా సక్సెస్ అయింది. చాలా చోట్ల అవి ప్రదర్శితమయ్యాయి అనమాట. నేను వెళ్ళిన ప్రతి దేశంలో కూడా వాటిని ప్రదర్శించారు. చాలా సంతోషం కలిగింది. సో అవి నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయన్నమాట. మీరు వీడియో మ్యూజిక్ కూడా ఈ మధ్య చేస్తున్నారు, ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోస్ కూడా చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి అది చాలా ఇష్టం అన్నమాట. మైఖేల్ జాక్సన్ గారు ఆయన నాకు చాలా ఇన్స్పిరేషన్. ఆయన ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది నేను నాకు ఎందుకు ఆయన దగ్గర నుంచి అది గొప్పగా స్టార్ట్ అయిందని నేను అనుకుంటాను. అంటే మీరు ఓన్ మ్యూజిక్ తోటి మీరు అంటే ఓన్ ప్రొడక్షన్? యా, ఓన్ ప్రొడక్షన్ అండి. ఇటీవల మా నాన్నగారు పరమపదించారనమాట. ఆయన చిరకాల కోరిక కూడా ఇదనమాట, ఏంటంటే నువ్వు ఇండిపెండెంట్ మ్యూజిక్లో మంచి నేమ్ తెచ్చుకోవాలి అనేది. సో అందుకే నేను చాలా మ్యూజిక్ వీడియోస్ చేశాను. నీతో జతైరానా, మరీ మరీ నచ్చావులే, ఓ నీలి మేఘమా, ఇప్పుడు కొత్తగా ప్రేమించా మనసారా అని చేస్తున్నాను. అది దాదాపు ఒక 7 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నాను. అది ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఒక పాట తప్పకుండా. సో ఓ నీలి మేఘమా అని నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అది నేను యుఎస్లో షూట్ చేశాను, ఒహియో కొలంబస్. నేనే రాశాను, నేనే పాడాను, నేనే మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. ఓ నీలి మేఘమా నా వైపు చూడుమా, వర్షించు నీ ప్రేమ మధురిమా, నలోని భావమా నా సంగీతమా, నదైన మనసు నీదేవామా, నీతో ఇలా సాగేనలా నా మనసు దోచుకున్న కలల ప్రేమ సౌందర్యమా. ఓ నీలి మేఘమా నా వైపు చూడుమా, వర్షించు నీ ప్రేమ మధురిమా, నలోని భావమా నా సంగీతమా, నదైన మనసు నీదే భామా. ఓ నీలి మేఘమా నా వైపు చూడుమా, వర్షించు నీ ప్రేమ మధురిమా, ఓ నీలి మేఘమా నా వైపు చూడుమా, వర్షించు నీ ప్రేమ మధురిమా, నలోని భావమా నా సంగీతమా, నదైన మనసు నీదే భావమా, నీతో ఇలా సాగేనలా నా మనసు దోచుకున్న కలల ప్రేమ సౌందర్యమా. అద్భుతం అండి. మీరు అదర్ లాంగ్వేజ్ లో కూడా పాడారు అన్నారు కదా, ఇదే పాట? ఇది లేదు, ప్రేమించా మనసారా అది రిలీజ్ అవ్వాలి. ఓకే ఓకే, సో అది పాడరా ఇప్పుడు? రిలీజ్ అఫీషియల్గా రిలీజ్ ఇప్పుడు. మనము మీరు పాడుతా తీయగాకి రావడానికి మీరు ఎలాగ ఆ స్టెప్ ఎలా ఎక్కారు, మీరు మొదటి నుంచి ఆ పడిన ఎలా ఆ బాటలోకి వెళ్ళారు ఒకసారి? తప్పకుండా. అసలు చిన్నప్పటి నుంచి బాలు గారు అంటే విపరీతమైన అభిమానం, ప్రేమ. ఆయన గాడ్ ఫాదర్ బాలు గారు. ఆయన్ని చూసే నేను ఇందులోకి మ్యూజిక్ ఫీల్డ్లోకి నా ప్రొఫెషన్గా తీసుకుంటాను. చిన్నప్పటి నుంచి ఆయన అంటే ప్రేమ. ఆయన ఎలాగైనా ఒకసారి చూడాలి, ఒకసారి ఆయన ముందు పాడాలి, నా పాట ఎలా ఉంటుందో ఆయన చేత ఒకసారి చెప్పించుకోవాలి అని ఒక తపన ఉండేదనమాట. దానికి నాకు పాడుతా తీగని ఒక వేదిక, గొప్ప వేదిక దొరికింది. పాడుతా తీగ నెల్లూరులో ఫస్ట్ టైము అది డిఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఆడిషన్స్ జరిగాయి. అందులో వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి నేను సెలెక్ట్ అయ్యాను.
అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో ఫైనల్ సెలెక్షన్స్ గురుగారి ముందు బాలుగారి ముందు అక్కడ కూడా సెలెక్ట్ అయినా. దాని తర్వాత గుంటూరు, విజయవాడ, కాకినాడ, వైజాగ్ ఈ నాలుగు ప్లేసెస్లో మా ఎపిసోడ్స్ అన్నీ జరిగాయి. సో వైజాగ్లో నేను పాడుతా తీగా టైటిల్ తీసుకోవడం జరిగింది. అలా పాడుతా తీగలు వెళ్ళడం జరిగింది. నెల్లూరు నుంచి మీరు దాదాపుగా అంటే బాలుగారి తర్వాత ఒక మంచి సింగర్గా అక్క ఆ స్థాయికి ఎదిగిన వాళ్ళలో మిమ్మల్ని కూడా చాలా సినిమాల్లో పాడుతున్నారు, అన్నింటిలో పాడుతున్నారు, ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఒక రకంగా చెప్పాలంటే వారు అందరినీ తయారు చేసి వెళ్ళిపోయారు. నిజంగా చాలా చాలా బాధాకరం అది. ఆయన అసలు ముందుగానే భవిష్యత్ తరాలని రెడీ చేసి వెళ్ళిపోయారు. నిజంగా ముఖ్యంగా నాకు, నేను చిన్నప్పటి నుంచి ఆయన్ని విపరీతంగా అభిమానించాను. ఎలా అంటే ఇంకా ఆయన అభిమానించడం కాదు, ఒక ఆయన ప్రేమించడం, ప్రేమ అనేది నాకు తెలుసు అనమాట ఆయన మీద. అంత ఒక సందర్భంలో కూడా చెప్పేసాను, పాడుతీగ ఒక గ్యాదరింగ్ జరిగితే అందరూ ఉన్నప్పుడు బాలుగారు చిన్నప్పటి నుంచి మీరంటే నాకు పిచ్చి ప్రేమ, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి ఆయన కూడా దాన్ని ఎంతో ఇష్టంగా ఐ లవ్ యూ టు ప్రవీణ్ నాకు తెలుసు అని చెప్పి ఆయన ఎలా అంటే ఆయన నేను బాలుగారిని ఎంత అభిమానించంటే ఒక బాలు ఇప్పుడు రామకోట ఎలా రాసుకుంటే అలాగే ఒక బుక్ రాసుకున్నాను అనమాట. ఇష్టం బాలుగారు అంటే. మీరు బాలుగారి ఇది ఎప్పుడు మీరు ఒక ఆయన మీద ఒక పాట ఏదో పాడాను అన్నారు కదా, అది ఒకసారి తప్పకుండా. పోతన్న కలలోన పొడగట్టు రాముడై రావయ్య మత్కావ్య రమ్య ఫలమా, జయ దేవ కవిరాజ జయ గీతి ఫలమైన కృష్ణయ్య రావయ్య కీర్తి గరిమా, పద కవిత్వాచార్య పదమందు ముదమందు వెంకన్న రావయ్య వితత వరమా, రాయలై రమణుడై రవి భోజుడై నీవు రావయ్య రావయ్య రసకలశమా, ఇట్టి నీ కన్న అర్హులింక్యవరయ్యా అక్షరానందరసమే రుద్రాభిషేకమనగా, నీ కంకితము జేతుననగా నీ కంకితము జేతును అనగా, లలిత కలిత గుణమాన్య మత్కావ్య కన్య ధన్య ధన్. బాలుగారు ఈ తెలుగు సాహిత్యాన్ని పద్యాన్ని చాలా చాలా పెద్ద పెద్ద వేశారు. అసలు నాకు మామూలుగా ఇదొకటి అన్నాడు, ఏ పారిజాతమ్ములియగలను సఖీ గిరిమల్లియలు తప్ప గరిక పూలు తప్ప, ఏ కావ్య కన్యలు అందించగలను చెలి గుండెలో తుల దాచుకున్న వలపులు తప్ప, జగతి పై నడయాడు చంచల వల్లిక జగతి పై నడయాడు చంచల వల్లిక, తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రిక శరదిందు చంద్రిక. రెండు బాలుగారు పడిన పద్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ తీసుకొని కొత్త ప్యాటర్న్స్లో జనాలకు అందించాలనేది నా తాపత్రయం. మీరు ఈ స్థాయికి ఎదిగే క్రమంలో మీరు ఏదైనా కొన్ని కష్టాలు ఏమైనా ఎదుర్కొన్నారా? అంటే కొంది అంటే ఒక్కోసారి ఒక పాట ఇస్తానంటారు, ఆర్టిస్ట్ని పిలుస్తారు, చేయించి రికార్డింగ్లో తీసేస్తూ ఉంటారు, చాలా మంది రేపురా కలుద్దా అంటారు, చాలా సరే ఆయన దగ్గర తీసుకెళ్తాను మేము పరిచయం చేస్తాను తీసుకెళ్తుంటారు కొంతమంది, అట్లా చాలా సార్లు మీకు అలాంటి అనుభవాలు ఏమన్నా? చాలా జరిగాయి అండి. ఫైనల్ ఒక పెద్ద సినిమాలో నా వాయిస్ ఫైనల్ కూడా అయిపోయింది. ఇంకా రేపు మార్నింగ్ ఇంకా అది ఫైనల్ అవుతుంది అనగానే ఇంకా అది మరొక అంటే నేను పాడింది ఉంచేసారు, డైరెక్టర్ గారు కూడా చాలా బాగుంది ఉంచేసేయండి అబ్బాయి పాడింది బాగుంది అని చెప్పి అన్నారు మళ్ళీ. కానీ ఎందుకో తెలీదు మార్నింగ్ అది రిలీజ్ టైంలో అది వేరే సింగర్. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే నాకు తెలిసి అంటే ఈ పెద్ద ఆర్టిస్ట్ అయితే దీనికి కొంచెం బాగా వెళ్తుంది ఈ పాట అనుకుంటారా, లేకపోతే అంటే అది బాగుంది అనే ఇది కాకుండా
ఒక ఆర్టిస్ట్ ఇమేజ్ మీద ఏమన్నా అలా ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే అది డిపెండ్స్ అనమాట ఆ సందర్భాన్ని బట్టి. కొంతమందికి ఆ టైంలో ఇప్పుడు సపోజ్ డైరెక్టర్ గారు నచ్చుతుంది, కానీ ప్రొడ్యూసర్కి ఆ వాయిస్ నచ్చుతుంది, ఇలా అందరూ అలా దాన్ని అలా చూసుకొని పెట్టింది. మెయిన్గా ఏంటంటే సినిమా అనేది కంప్లీట్లీ బిజినెస్. అవును, ఆ పాట అనేది ఆ సినిమా బిజినెస్ కి ఎంతవరకు ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాలు మోస్ట్లీ ఎంతైనా కానీ ఇప్పుడు ఒక వ్యక్తి డబ్బులు పెట్టాడంటే ఆ డబ్బులు తిరిగి రావాలంటే ఇవన్నీ అంటే విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళైతే దాని యొక్క విలువలతో కూడిన చిత్రాలు అనేవి ఇప్పుడు కనుమరుగవుతాయి.